నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు టైం గానేంది నేను రానే వచ్చేసిన మంచి మంచి వార్తలు తీసుకొచ్చిన వార్తలు చూసే ముందు అయితే హెడ్లైన్స్ చూద్దాం ఒక మనిషి ఎన్ని సార్లు పుడతాడబ్బా ఒక మనిషి ఒకేసారి ఎన్ని చోట్ల పుడతాడబ్బా పవన్ తో సినిమా తీస్తా అంటున్న జోగి సార్ గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ ఈ రెండు సినిమాలు తీస్తా నువ్వు తెప్పిస్తున్నది లీడర్ల కొట్లాట కేటీఆర్ ముందు అంటుండ్రు ఇది గొడవే కాదట రాజకీయ పాఠాలు చెబుతున్న రాజేష్ మాస్టర్ పవన్ కళ్యాణ్ కోసం కొందరు దర్శకులు నిర్మాతలు వెయిటింగ్ లో ఉన్నారు ఆయనేమో అటు ఇటు కాకుండా రెండు రోజులు షూటింగ్ చేస్తూ రెండు రోజులు వారాహి ఎక్కి తిరుగుతూ బండిలా అక్కొస్తున్నారు అయితే తాను కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తానంటున్నారు మంత్రి జోగి రమేష్ రెండు కథలు కూడా రెడీగా ఉన్నాయట ఆ సినిమా విశేషాలు ఆయన్ని అడుగుదాం పదండి సార్ చెప్పండి మీరు షో అయ్యో ఫ్లాపా మరి పెడనలో జరిగిన షో పెడంలోనేమో సూపర్ డోపర్ అట్టర్ ఫ్లాప్ షోగా పవన్ కళ్యాణ్ మీటింగు చరిత్ర పుటలో రాసేసుకున్నా అయ్యో ఇలా అయితే ఎలా సార్ మరి ఏమయ్యా పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం కలయిక వ్యాక్సిన్ అని చెప్పావు వ్యాక్సినా నిజంగా వ్యాక్సిన్ ఏనా వ్యాక్సిన్ కాదు మరేంటది వైరస్ అమ్మో ఆ వైరస్ తో బయో వేపన్లు తయారు చేసి జనం మీదకి ప్రయోగిస్తారా ఏంటి కొంపదీసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక పాయిజన్ తో సమానం అంటే ఈ లెక్కన టీడీపీ దగ్గర పెద్ద ల్యాబ్ ఉండుంటది ఆ ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తున్న సైంటిస్టులతో పవన్ కూడా కలిసిపోయాడు పావలా రూపాయి పావలా అని పవన్ ఏదో అన్నారు చూసారా నువ్వు ఎవరు పవన ఆయన ఒక్కడికేనా పావలా చంద్రబాబు నాయుడు మొత్తం పావలా ఇంకా కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి కదా వాళ్ళకేం లేదా వాళ్ళకొక పావలా దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు వాళ్ళు పావలాలు పనిచేసుకుంటున్నారా బాగుంది సార్ ఆపారం అవును మిమ్మల్ని జైలుకు పంపిస్తాడట ఏ జైలు సార్ అది అండమాన్ జైలు పంపిస్తాం అమ్మో మీ మీద ఏదో పెద్ద దెస్కెచ్చే వేశారు సార్ పవన్ కళ్యాణ్ ఇంకొకటి చెప్తాను ఏం చెబుతారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత దేనికి మీతో నేను జానీ కూని గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ ఈ రెండు సినిమాలు తీస్తా జానీ కూని గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ సూపర్ ఈ రెండు సినిమాలు మీరే తీస్తారా రెండు సినిమాలు నేనే తీద్దాం అనుకుంటున్నాను ఆ ఐడియా బాగానే ఉంది కానీ ఆయనకి ఎక్కడ కుదురుతుంది సార్ చాలా బిజీ కదా ఏం చేస్తాడు మళ్ళీ ఓహో అయితే ముందు స్టోరీలు రెడీ చేసి పెట్టుకోండి తర్వాత డేట్స్ అడగొచ్చు అన్నింటికంటే ముందు ఆయనకు జోడిగా నటించే హీరోయిన్లను సెలెక్ట్ చేసుకోండి సార్ అది చాలా ఇంపార్టెంట్ మనోడు మనోడు అనుకుంటే కుర్చీ మడత పెట్టి మాడు పగలగొట్టినంత పని చేశారు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని ప్రకటించి ఇప్పుడు ఆ పార్టీతో చిత్తు బొత్తు ఆట ఆడుతున్నారు సభలో అందరి ముందు చంద్రబాబును ఊకలో ఈకలాగా తీసిపారేశారు పవన్ మీకంత సీన్ లేదు మీ పని అయిపోయింది అని టీడీపీ నాయకుల ఇజ్జత్ తీసిపారేశారు మీరు విన్నది కరెక్టే నమ్మకం లేకపోతే ఈ వార్త చూడండి ఇటే డ్రమ్ అంటే ఇల్లంతా నాదే అన్నడట వెనకడుకోగరు ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అట్లనే చేస్తున్నాడు ఇన్నాళ్లు ఒకవైపు బీజేపీతో కాపురం చేస్తూనే టీడీపీతో సహజీవనం చేసుకుంటూ వచ్చిండు దానికి తోడు బీజేపీకి విడాకులు ఇవ్వకుండానే టీడీపీతో కాపురం చేస్తున్నాడు ఇటు టీడీపీ పరిస్థితి చూస్తేనేమో మూడు కేసులు ఆరుగురు అడ్వకేట్లు అన్నట్టున్నది అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకు సరిపోయినట్టు ఇన్నాళ్లు ఏనుకేసుకున్నదంతా ఢిల్లీ లాయర్ల ఫీజులకే అయిపోయే పరిస్థితి కనిపిస్తున్నది చంద్రబాబు ఏమో రాజమండ్రి జైల్లో రిమాండ్లు లోకేశం ఏమో మూడు వారాల నుండి ఢిల్లీ తలదాచుకున్నాడు చెట్టుకోగరు అన్నట్టు అయింది పార్టీ పరిస్థితి వాళ్ళ వాళ్ళుంటే పవన్ కళ్యాణ్ ఏమో మై హూనా అనుకుంటూ టిడిపికి ఇచ్చి పొత్తు అనౌన్స్ చేసిండు రాను రాను రాజగుర్రం గాడిదైనట్టు పవన్ తెలుగుదేశం పార్టీ పవన్ కు మరీ లోకు అయిపోయింది ఆ పార్టీ పిండేసిన చెరుకు గడలాగా బోరుకొచ్చిన వచ్చిన లారీ ఇంజన్ లాగా తయారైందని ఆ పార్టీ నాయకులు దిక్కులేని అనాథలయ్యిండ్రని అందుకే టీడీపీకి ఆ పార్టీ నాయకులకు బలం ఇవ్వడానికే నేను వారితో పొత్తు పెట్టుకున్నాను అన్నాడు నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయింది కూడా చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతోటి హండ్రెడ్ పర్సన్ నా మద్దతు తెలిపారు అంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితులో ఉంది ఓ గది అధికారంలోకి వచ్చేది తామే అని టీడీపీ డప్పు కొట్టుకుంటుంటే ఆ పార్టీకి అంత సీన్ లేదు అని చూస్తుం అనిపిచ్చిండు సరే అది నిజమే అనుకోండి ఏ అసలు టీడీపీ ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందా లేకపోతే ఆ పార్టీకి పొత్తు అనే పిచ్చుక లేహ్యం తిరిగి నిలబెట్టిన జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందా అనేది చూడవలసి ఉన్నదిగా పచ్చపార్టీ నాయకులను చూస్తుంటే వారి మాటలు వింటుంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే అని బ్రహ్మానందం ఆశ్చర్యపోయి ఆ తర్వాత పగలబడి నవ్వే మీమ్స్ గుర్తొస్తాయి అదిగో అక్కడ బ్రహ్మే అంకుల్ రెడీగా ఉన్నాడు మీరు కూడా ఆశ్చర్యపోయి నవ్వుకోండి మానవత్వం నా ముఖ్య ఉద్దేశం తప్ప నేను కులాలుగా విడతీసి నేను రాజకీయాన్ని చేయలేదు మాట్లాడదలుచుకోవట్లేదు ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్కి జనసేన నేను స్వస్తి పెట్టి తలుచుకున్నా అందరూ ఇదే చేసుకుంటా వచ్చారు నేను చేయడానికి రాల మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి వెనక పాడుతున్నాను గుర్తించి ముందుకు తీసుకెళ్లేవాడిని తప్ప నేను నా నా కోసం నేను వాడుకునే వ్యక్తిని కాదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం దగ్గరబడింది నాయకులు గేరు మార్చి స్పీడ్ వెంచారు అటు ఏపీలో కోర్టు కేసులు వాదనలతో రాజకీయం రంజుగా ఉంది ఏదన్నా అప్డేట్ ఉంటే తీసుకుంటానని వెళ్ళాడు రాజేష్ ఇంతవరకు ఫోన్ చేయలేదు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు కనుక్కుందాం ఓసారి రాజేష్ ఓ రాజేష్ ఇదేంది ఇది ఇది నేను ఎక్కడ చూడలా ఓ రాజేషు అటాకింగ్ బాంబింగ్ ఏంది పంచాయితీ ఏం చేస్తున్నావు అప్ప కనిపించట్లేదా నీకు భావి భారత రాజకీయ నాయకుల్ని తీర్చిదిద్దుతున్నా అలా కనిపించడం లేదు నిన్ను చూస్తుంటే టెర్రరిస్ట్లకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది నాకు కాదంజలి ఈ కాలంకి తగ్గట్టు పాఠాలు చెప్తున్నా పాఠాలు ఆ పాఠాలు ఏవో తెలుగులోనే నేర్పించవచ్చు కదా నీకు తెలుగులో చెప్పాలి పాఠాలు అంతే కదా మనం తెలుగులో పిహెచ్ డి వేసామమ్మా ఇప్పుడు తెలుగులో చెప్తాను నువ్వు కూడా నోట్ చేసుకో ఎందుకైనా మంచిది పనికొస్తుంది చెప్పు చెప్పు ఏం చెబుతావో చూస్తా అంతు ఈ ఇచ్చి ఇవేం పాఠాలు అబ్బా చెప్పాను కదా అంజలి ఈ కాలానికి తగ్గట్టుగా పాఠాలు చెప్పేస్తున్నా అప్డేటెడ్ వర్షన్ అమ్మా ఇవి పాఠాలుగా నాకు అనిపించడం లేదు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది నాకు అంటే రోజు టీవీలో వచ్చే వార్తలు వినుంటాం కదా గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఈ డైలాగులన్నీ టీవీ వార్తల్లో విన్నాను అబ్బాయిలు నేర్పిస్తున్నాయి రాసుకోండి కొడతా ఊర్లోకొచ్చి కొడతా ఎస్ ఊర్లోకొచ్చి కొడతా ఏ ఎక్కడున్నా వదిలిపెట్టను దాక్కున్నా ఏ దేశంలో దాక్కున్నా పట్టుకొని ఓ రాజేషు అప్ప ఏంటి అంజలి మాటి మాటికి క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు వస్తుంది చెప్తున్నా అదేం క్లాస్ అయ్యా బాబు బోయపాటి సినిమాలో లాగా నీ లెసన్స్ లో వైలెన్స్ తప్ప ఇంకేమీ లేదు పిల్లలకు ఇలాంటివి నేర్పిస్తారా ఎవరన్నా నేను నేర్పించేది పిల్లలకు కాదంజలి మరి ఎవరికి నాయకులు భవితరాల నాయకులకు రాజకీయ నాయకుల కొడుకులు కూతుళ్ళు వాళ్ళ వారసులకు నేర్పుతున్నారు వాళ్ళు నీ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారా వాళ్ళకు ఏం నా బూతులు తిట్టడం తిట్లు తిట్టడం తొడలు కొట్టడం మీసాలు తిప్పడం ఏం రావట్లేదు మరి స్వాతి ముత్యంలో కమలాసం లాగున్నారు అందుకే వీళ్ళందరినీ ఇప్పుడు నేను జైలర్ సినిమాలో విలన్ లాగా తీర్చిదిద్దబోతున్నా అనమాట అసలే మంచి పనప్ప చెప్పారు మంచి పేమెంట్ కూడా ఇచ్చారు మనకి చాలా పెద్ద పని కాని ఉండమ్మా అయ్యో పాపం స్వాతి ముత్యం లాంటి వాళ్ళకు మంచి రాజేష్ చూడమ్మా అంజలి రాజకీయాల్లో బుద్ధిగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు అవతలి వాళ్ళని బూతులు తిట్టాలి అవతలి వాళ్ళతో తిట్లు తిట్టించుకోవాలి అంతేకాదు తోటలు కొట్టాలి మీసాలు నీ వేళ్లు పెట్టి బెదిరించాలి అప్పుడే కదా పాపులారిటీ పెరిగేది పాపులారిటీ తగలయ్యా ఇప్పటికే ఉన్న నాయకుల బూతులు వినలేక చేస్తున్నావు రా దేవుడా అంటే నువ్వు అక్కడ క్లాసులు పెట్టి కొత్త కొత్త బ్యాచ్లు తయారు చేస్తున్నావా అర్జెంటుగా నువ్వు ఆ పాఠాలు చెప్పడం ఆపేసి ఆఫీస్కు రాకపోతే నేను నీకు పాఠాలు వినలేనమ్మో మంత్రులకు మంత్రుల నడమ విభేదాలు ఉంటాయి ఎమ్మెల్యేల నడమ విభేదాలు ఉంటాయి ఎమ్మెల్యేలు మంత్రుల నడమ విభేదాలు ఉంటాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నడమ కూడా విభేదాలు ఉంటాయి కనపడితే మాత్రం నవ్వకుండా నవ్వొస్తే అని పెట్టుకుంటారు హక్ చేసుకుంటారు చూస్తున్నాం కదా కానీ మరి ఏం కోపమో ఎప్పటి కోపమో తెలియదు గాని తెలంగాణ మంత్రి గారు గువ్వ గుయ్యం అనిపించిండు బాపురే చూసుకుంటా చూసుకుంటా కోపం లేని దెబ్బ ఎంత లావు కొడుతురు సారు మళ్ళా చూడండి ఏ కొట్టి కూడా చెప్తలేడు ఫేస్ ఎంత సీరియస్గా పెట్టిండో ఇంతకు కొట్టిందెవరో దెబ్బ వడ్డదేవరకో గుర్తుపట్టినరా కొట్టిందేమో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు దెబ్బ పడ్డదేమో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సార్కు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలా శంకుస్థాపన ప్రోగ్రామ్ జరుగుతుండే కాడ అంతసేపు మంచిగానే ఉన్న ఎర్రబెల్లి సారు మరి సడెన్ గా ఏం అనిపించిందో ఏం గుర్తొచ్చిందో గానీ ఉత్తుత్తగానే గువ్వ గుయ్యం అనిపించిందంటే అంటే పాపం అంజన్న చూడండి ఒంటి మీద దెబ్బ పడి కూడా మంత్రి గారికి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చిండో అయితే ఇంట్లో గమ్మతి విషయం ఏందంటే అంజన్నను కోపంతో కొట్టలేదట ఎర్రబెల్లి సారు మరి ఎందుకు కొట్టిండంటే అంటే దాన్ని నన్ను కొట్టినట్టే కానీ పడుతుంది ఆ వీడియో ఎట్లా కొట్టి అర్థమే కాదు అరే ఆయన నాకు మెచ్చుకుంటుంటే కూడా నన్ను అట్లా పెట్టే మంచి అనిపించలేదు ఇదంతా పక్కకు పెడితే వరంగల్ జిల్లా టూరుకు పోయిన కాడ ఎర్రబెల్లి సార్ చూడండి అయ్యో చిన్నగా తినండి సార్ చిన్నగా ఎట్లా చిన్న పిల్లగాడు తినిపించిందని చిన్న పిల్లగాడి లెక్క మూతికి ఇంత ముక్కు కింద పూసుకుంటున్నారు అగ చూడండి ఎట్లాంటిందో మరి తమ్ముడు చికెన్తో తింటున్నాడో మటన్తో తింటున్నాడో కానీ సార్కు కమ్మటి వాసన వచ్చేసరికి ఏమరా చిన్న ఏం కూరా అన్నాడు గే ఏం కూర అయితే సార్ మీరైతే ముద్ద నోట్ల పెట్టుకోండి అని ఆప్యాయతతోని ప్రేమతో పెట్టేసరికి తిన్నాడు ఇట్లా కానీ ఇంత మంచి గుణమున్న మీరు పోయిపోయి ఎమ్మెల్యేలను కొట్టుడే అసలు సమాజ్ కాలేదు సార్ పెట్రోల్ లేకుండా నడిచే కారును తయారు చేస్తే చూసినాం పెట్రోల్ పోయకుండా నడిచే బైకును తయారు చేస్తే చూసినాం ట్రాక్టర్ టైర్లను పెట్టి బైక్ తయారు చేస్తే కూడా చూసినాం బైక్ టైర్లతోని సైకిల్ తయారు చేస్తే చూసినాం కదా కానీ ఇక్కడ అన్నా దేనితోని ఏం తయారు చేసిండ్రో మీరే చూడండి అవు మిలే కాకపోతే చెక్క మిల్లు మామూలుగా మనం బయట కొనుక్కొచ్చుకున్నది ఎట్లా చేస్తదో సేమ్ డిట్టో ఇది కూడా అట్లానే పనిచేస్తుంది కావాలంటే చూడండి ఎంత బ్రహ్మాండంగా తిరుగుతున్నదో ఎంత సూడ సక్కదనంగా అనిపిస్తున్నదో సూపర్ గదా ఈ అన్నే తయారు చేసిండు దీన్ని వరంగల్ జిల్లా సంగం మండలం కాట్రపల్లి ఊరు అన్నది పేరు బత్తుల హరీష్ చూసేటందుకు మస్తు సింపుల్ గా ఉన్నాడు గాని మైండ్ లా మస్తు దిమాకున్నది ఏదన్నా చూసినా కనపడినా సేమ్ డిట్టో తయారు చేసి చూపెడుతాడు ఎవరో వీళ్ళ ఊర్లా త్రెడ్మిల్ గురించి మాట్లాడుతుంటే ఒకసారి ఇంటర్నెట్ ల స్ట్రక్చర్ చూసి నేనేందుకు తయారు చేయలేనని అనుకున్నట్టున్నాడు కాన్సంట్రేట్ చేసి మరి తనకు తాను నిరూపించుకున్నాడు దినాం దీని మీదనే సాధన చేస్తున్నాడట రెండు ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల వెడల్పు ఉన్నది కొందరు కొందరు ఏది మన వల్ల కాదు అనుకుంటారు గాని గట్టిగా మనసులు అనుకుంటే చేసి చూపెట్టొచ్చు హరీష్ అన్న లెక్క కదా పవన్ మాట్లాడిన మాటలను ఆదర్శంగా తీసుకొని యాక్టర్ కావాల్సిన నేను ఈ స్కిట్లో డాక్టర్ నైనా అయినా ఒక మనిషి ఒకేసారి ఎన్ని చోట్ల పుడతాడబ్బా గుంటూరులోనే పుట్టా గుంటూరులోనే పుట్టా నేను పల్నాడులో పుట్టాను మర్చిపోకుండా అది పవన్ ఒకసారి గుంటూరులో ఒకసారి పల్నాడులో ఒకసారి బాపట్లలో పుట్టానన్నాడు కదా అయితే ఒక మనిషి ఒకే జన్మల ఇన్ని చోట్ల ఎలా పుడతాడబ్బా అని డౌట్ వచ్చి నేను సైంటిస్ట్ కమ్ డాక్టర్ అవుతున్నా ఇక ఇదే నా లాభు అమ్మా రవలి

ఎన్ని జన్మలు ఉన్నాయో ఎక్కడ పుట్టినో ఎట్లా తెలుస్తుంది చెప్పు గత జన్మ గురించి ఈ జన్మలనే ఎక్కడ పుట్టావు అడుగుతున్నా అదేం ప్రశ్న జీవితంలో ఒక మనిషి ఒకసారి కాకుండా ఎన్ని సార్లు పుడతాడు అలాంటా వింటే ఎన్ని సార్లైనా ఎన్ని చోట్లైనా పుట్టొచ్చు నీకు తెలియదా అయినా అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివాలి అంటే నేను పీజీ చేసిన అంటే డిగ్రీ చేయలేదన్నమాట చెప్పేదేదో చెప్పు అరే ఒక మనిషి ఒకేసారి ఎన్ని చోట్లనైనా నిజం అంతెందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకసారి గుంటూరులో ఒకసారి బాపట్లలో ఒకసారి పల్నాడులో పుట్టలేదా సాధ్యం కాకపోతే ఆయన అన్ని చోట్ల ఒకేసారి ఎలా పుడతాడు సో సాధ్యమైతది డమాక్ లో స్క్రూ లూజ్ అయిందా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు అరే పవన్ చెప్పిందాన్ని బట్టే కదా మాట్లాడుతుంది ఏనాడు ఏడ పని లేకుండా ఉండవు ఆయన అనుడు సరే దాన్ని పట్టుకొని నువ్వు కథలు పడు సరే నీతో మాట్లాడితే పని కాదు కాని నేనే ఒక మనిషి ఎన్ని చోట్ల పుడతాడో కనుక్కుంటా అమ్మా ఎంత ప్రయోగం చేసినా పవన్ ఒకేసారి మూడు నాలుగు చోట్ల ఎలా పుట్టాడో అర్థం కావటం లేదు అసలు పరిశోధన ఎట్లా చేయాలబ్బా ఇగో నేను చెప్తా విను ఎలా చేయాలో అంటే నువ్వు కూడా ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయినవా అంజలి అంతటి గొప్ప గొప్ప చదువులు నాకు తెలియదు కానీ పాలిటిక్స్ చదివిన సర్లే గాని ఒకసారి పవన్ మాట్లాడిన గీ మాట కూడా వింటే నీకే అర్థమైతది ఎలా సాధ్యమో ఆయన చాలా చోట్ల పుట్టుడే కాదు చాలా చోట్ల పెరిగాడు కూడా ఇప్పటికైనా అర్థమైందా అంటే పవన్ చెప్పింది నిజంగా చూస్తే అర్థమైతే లేదా డిజే పవను పేరు కొట్టేది గప్పాల మారు అని పవన్ అబద్ధాలు చెప్పాడు అనుకొని నమ్మి అనవసరంగా డాక్టర్ స్టెటస్కోప్ మరి తీసుకొని వచ్చిన ఇట్లా చీప్గా గా మాట్లాడతాడని అసలు నేను అనుకోలేదు తెలుసా అనుకోలేదు ఆయన చదువుల గురించి తెలియదా ఒకసారి టెన్త్ ఫెయిల్ అంటాడు ఇంకోసారి ఇంటర్ అంటాడు ఇంకోసారి ఏమో డిగ్రీ అంటాడు అప్పుడే ఆయన మాటలు ఎట్లుంటాయో అర్థమైనాయి చదువుల విషయంలో కూడా ఇలానే మాట్లాడి మరి చదువుల విషయంలోనే ఏంది రాజకీయంలో కూడా అంతే ఒకసారి బీజేపీతో పొత్తు అంటాడు ఇంకోసారేమో కమ్యూనిస్టులతో పొత్తు అంటాడు బీఎస్పీతో కలిసి పనిచేస్తా అంటాడు తీరా టీడీపీతో కలుస్తా అని మాట్లాడుతాడు పోని అక్కడితో నన్ను ఆగిండా అంటే ఇప్పుడు టీడీపీ వీక్ ఉన్నది అని ఆ పార్టీకి కూడా కన్న వేసే ప్లాన్ చేస్తున్నట్టే ఉన్నాడు తెలుగుదేశం పార్టీతో హండ్రెడ్ పర్సెంట్ నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది పవన్ మాటలు అంగట్ల దందా చేసినట్టు ఉంటున్నాయి మరి అయితే పవన్ మాటలు ఇంకోసారి ఏం చేయొద్దు తీరా పిచ్చోలం అయిపోతాం ఇట్లా ఇక ఇవి ఇవాళ గరం గరం వార్తలు రేపు మళ్ళా మంచి మంచి వార్తలు పట్టుకొని మీ దగ్గరకు వస్తా అప్పటి వరకు ఏం చేయాలి చూస్తూనే ఉండండి సాక్షి టీవీ గుర్తున్నది కదా రాత్రి ఎనిమిదిన్నరకు మళ్ళా పొద్దుగాలి ఎనిమిదిన్నరకు ఉంటాం మరి